సోదరులారా, ఈ నెల 12వ తేదీన గత అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుండి శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కమ్రేడ్ కోనగండి సోమశివరావు గారు నాగర్కర్నూలు జిల్లా కేంద్రానికి రావడం జరుగుతుంది. ఈ నెల 12వ తేదీన వారి యొక్క విజయాన్ని అభినందిస్తూ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో నాగర్కర్నూలులో అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది. వారితో పాటు మీ అందరికీ తెలుసు, గత శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా రాజరిక పోకడలతోన నియంతృత్వ విధానాలతో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి కేసీఆర్ను గద్దెదించాలనే ఉద్దేశంతోన వారిని గద్దెదించడం ద్వారా ప్రజా సమస్యలు చెప్పుకుంటే వినగలిగిన ఓపికన్నటువంటి ప్రజాప్రభుత్వం రావాలనే కాంగ్రెస్ పార్టీతో కలిసి సిపిఐ ప్రయత్నం ఎన్నికల్లో పాల్గొన్నారు. అనుకున్నట్టే రాష్ట్రంలో అహంకారపూరిత ఆంభావంతో కూడినటువంటి కేసీఆర్ను రాష్ట్ర ప్రజలు గద్దెదించడం జరిగింది. అదే సందర్భంలో నాగర్కర్నూలు జిల్లాలో కూడా 4 నియోజకవర్గాలు కమ్యూనిస్టు పార్టీ బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 4 అదేవిధంగా శాసనసభలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల, కర్షకుల, సకల జనుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో కీలక భూమిక పోషించాలనే ఉద్దేశంతోన సోమశివరావు గారిని ఆహ్వానించి మన జిల్లా ఎమ్మెల్యేలతో పాటు వారిని 5 స్థానిక వాసి ఎమ్మెల్సీ అయిన దామోదరెడ్డి గారిని అభినందించాలని సభ నిర్వహించడం జరుగుతుంది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే విజయం సాధించినటువంటి ఎమ్మెల్యేలపైన ఈ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే బాధ్యత పెట్టడానికి ఈ అభినందన సభ నిర్వహిస్తున్నాం. ప్రధానంగా 2012 నాగర్కర్నూలు జిల్లాలో రైతాంగానికి వరప్రసాదమైనటువంటి కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషను ప్రారంభం కావడం జరిగింది రైతులకు వాటర్ ఇవ్వడానికి. కానీ ఆనాటి నుండి నేటి వరకు కాలువల్లో సిమెంట్ లైనింగ్ కానీ, నీటిపారుదలకు అవసరమైనటువంటి పిల్ల కాలువలు కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, కాలువలకు తూములు సెటర్స్ కానీ ఏవి కూడా లేకుండా కుంటలను చెల్లను నింపడం, లేదంటే కాలువలకు మోటార్లు పెట్టుకుని రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ యొక్క 4 ఎమ్మెల్యేలపైన తక్షణమే ఈ యొక్క కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలనేది మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా బల్మూరు మండలం జినుకుంట దగ్గర 2000 చంద్రబాబు నాయుడు పరిపాలనా కాలంలో లెదర్ పార్కు కోసానికని అక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయడం కోసానికి ప్రభుత్వం నుండి భూమి సేకరించి బిల్డింగ్ కట్టడం జరిగింది. కానీ అక్కడ పారిశ్రామిక కార్యక్రమాలు ఏవి స్టార్ట్ కాలేదు. దాన్ని కూడా ఉపయోగంలో తీసుకురావాలనేది మేము ఎమ్మెల్యేలను కోరుతున్నాం. దాంతోపాటు మన జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్నటువంటి పాలెం దగ్గర ఇండస్ట్రియల్ పార్క్ ఉంది, అది నిరుపయోగంగా ఉంది. అక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు ఉపాధి అవకాశాలు కల్పించాలనే దానిపైన వారిని కోరడం జరుగుతుంది. దీనితో పాటు ఈ జిల్లాలో పరిశ్రమలకు అవసరమైనటువంటి ముడి పదార్థాలు అపారంగా ఉన్నాయి. కొల్లాపూర్ ప్రాంతంలో సిమెంటు పరిశ్రమకు అవసరమైనటువంటి ముడి పదార్థం కానీ, కొల్లాపూర్, అచ్చంపేట 2 నియోజకవర్గాల్లో కాగితపు పరిశ్రమకు అవసరమైనటువంటి ముడి పదార్థాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలనేది వారిని కోరుతున్నాం. దాని కొరకు ఈ అభినందన సభను నిర్వహించి వీరిని ఈ యొక్క జిల్లా సమస్యలను తీర్చడం ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం మీరు కీలక పాత్ర పోషించాలని వారిని కోరడం కొరకు ఈ అభినందన సభ నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా అందరూ కూడా పాల్గొని మనం విజయవంతం చేయాలనేది విజ్ఞప్తి చేస్తున్నాం.